కట్టండి సార్, కట్టండి సార్, నడువు కట్టండి సార్ అని ఎక్కుతాం. అన్ని తగులుతాను సార్, నడి తగులుతాను సార్. దూరం సార్, దూరం తీసుకోండి. బాటిల్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్. మా ఊర్లో ఒక ఆయన మల్లన్న అని ఒక ఆయన, ఆయనను కాపాడడానికి పోయిన రవీందర్ తాత కూడా అందులోనే కూర్కోవడం జరిగింది. అప్పటికి 108 వచ్చింది, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు వచ్చినారు, అందరు వచ్చినారు, కానీ వాళ్ళు ఎవరు అంత పకడ్బందీ వాళ్ళని బయట తీసే ప్రయత్నం చేయలేదు. చేసినా కానీ విఫలమయ్యారు. ఇంతలోనే సిఐ సుజన్ రెడ్డి సార్ వచ్చారు, మా కళ్ళ ముందే వచ్చారు, షూ తీశారు, దిగారు, పట్టుకొని వచ్చి కాపాడారు. ఒకవేళ కనుక సార్ రాకపోయి ఉంటే ఇంకొక 15 నిమిషాలు లేట్ అయితే మాత్రం ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించేవాళ్ళు. మేము చూసి కూడా షాక్ అయినాము. ఇట్లాంటి పోలీసులు సొసైటీకి కావాలి, అవసరం. యూత్కి కూడా బాగా ఇన్స్పిరేషన్ గా ఉంటారు. మళ్ళీ తీసుకొచ్చి పూటికే తీస్తాడని, కూలి పని చేస్తాడని తీసుకొచ్చి బాయిలో దించినాం. బాయిలో దిస్తే మళ్ళీ సప్పుడు చేస్తలేడు, పిలితే ఏం బలుకుతలేడు అని రవీందర్ని పిలిచినాం సార్. రవీందర్ని పిలిస్తే రవీందర్ అయ్యో మళ్ళీ సప్పుడు చేస్తలేడు కదా అని రవీందర్ కూడా తాడేసిన వాళ్ళు. రవీందర్ దిగండి సార్, రవీందర్ కూడా సప్పుడు చేస్తలేడు అని అందరు వచ్చి గడ్డపారలు అవి ఓటి తెచ్చి వాళ్ళని కూడా దించి తవ్వింది సార్. సిఐ సార్ వచ్చి దిగితేనే ఆయనే కాపాడింది సార్ మా ఊళ్ళను. అలా ఓదే గాలి కడతాం, బయటకు వస్తారు మళ్ళా 10 మంది బయటకు వచ్చారు. దిగి దాన్ని ఆ పర్సన్ కి తాడు కట్టి నేను మళ్ళీ పైకి రావడం జరిగింది. పైకి వచ్చిన తర్వాత వీళ్ళు లాగే క్రమంలో చిన్న ఆయన లేవలేకపోయినాడు, తాడు స్లిప్ అయింది. వాళ్ళకు ప్రాపర్గా తాడుతో టై చేసి పైకి తీయడం జరిగింది. ఇద్దరు ప్రాణాలను కాపాడగలిగిన అనే సంతోషం మాత్రం ఉంది. జాబ్ సాటిస్ఫాక్షన్ 100%.